హాయ్ ఫ్రెండ్స్ ఫిలిం నగర్ బయోగ్రఫీ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనం మన ఛానల్ ద్వారా సుమన్ గారి గురించి పూర్తి సమాచారం ఇంతవరకు ఎవరు చెప్పని విషయాల గురించి తెలుసుకుందాం సరిగ్గా నలభై ఏళ్ల క్రితం తెలుగు చిత్ర పరిశ్రమకి హీరోగా పరిచయం అయ్యి కరాటి ఫైట్స్ ని పరిచయం చేసి మెగాస్టార్ గా ఎదుగుతున్న సమయంలో ఎవరు ఊహించని సుడిగుండంలో చిక్కుకొని తన కెరియర్ పాత్రలోకి పడిపోయినా మళ్లీ తన ప్రతిభతో అందంతో ఆత్మవిశ్వాసంతో తన స్థానాన్ని కైవసం చేసుకున్నాడు సుమన్ తల్వార్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఆగస్టు ఇరవై ఎనిమిది కేసరి చందర్ సుశీల్ చందర్ దంపతులకి చెన్నైలో జన్మించాడు సుమన్ సుమన్ తల్లిదండ్రులది బెంగళూరు అయితే వారు ఉద్యోగ రీత్యా చెన్నైలో స్థిరపడ్డారు సుమన్ అమ్మగారు చెన్నైలో ఉన్న ఎతిరాజ్ ఉమెన్స్ కాలేజీ లో ప్రిన్సిపల్ గా పనిచేసేవారు సుమన్ నాన్నగారు ఐఓసి అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో పనిచేసేవారు ఏ విధంగా చూసినా వీరికి సినీ పరిశ్రమతో సంబంధం లేదు అయితే సుమన్ వాళ్ళకి సినీ పరిశ్రమతో సంబంధం ఉన్న కిట్టు అని ఆయనతో స్నేహం ఉండేది అతను అప్పుడప్పుడు సుమన్ ఇంటికి వస్తుండేవాడు పిచ్చాపాటి మాట్లాడి వెళ్తా డు సుమన్ బేసెంట్ థియోసోఫికల్ హై స్కూల్లో తన ప్రాథమిక మాధ్యమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేశాడు తరువాత పెచ్చియప్ప కాలేజీలో ఇంగ్లీష్ లిటరేచర్ లో బిఏ పూర్తి చేశాడు అలాగే చదువుకుంటూనే శాస్త్రి గారి వద్ద గిటార్ ప్లే చేయడం నేర్చుకున్నాడు ఆయన వద్దే సంస్కృతం కూడా నేర్చుకున్నాడు సుమన్ తన తొమ్మిదవ ఏట నుంచే కరాట నేర్చుకోవడం మొదలుపెట్టాడు కరాటితో పాటు గోపాల్ గుర్కల్ గారి వద్ద కరియ పరిపట్టు అనే క్రీడని కూడా నేర్చుకున్నారు కరియా పరిపట్టు అంటే కేరళ రాష్ట్రంలో అత్యంత పురాతన యుద్ధ క్రీడ అని అర్థం సుమన్ బహుభాషా కోవిదుడనే చెప్పాలి మాతృభాష కన్నడ కావడం చేత కన్నడ చెన్నైలో స్థిరపడడం వల్ల తమిళ్ తల్లిదండ్రులు విద్యావంతులు కావడం చేత ఇంగ్లీష్ తెలుగు భాషలో సినిమాలు చేయడం వల్ల తెలుగు కేరళ విద్య నేర్చుకోవడం వల్ల మలయాళం నేర్చుకున్నారు సుమన్ గారు తన నేర్చుకున్న విద్యలన్నీ తోటి పిల్లలకు స్నేహితులకు ఉచితంగా నేర్పించేవారు పంతొమ్మిది ఎనిమిది ప్రాంతంలో తమిళ డైరెక్టర్ పి రామన్న గారు ఒక సినిమా ప్లాన్ చేశారు కానీ ఆయన బాగా పేరున్న హీరోన్ కాకుండా కొత్త వారిని హీరోగా పెట్టాలనుకున్నారు అందుకోసం ఆడిషన్ కూడా పెట్టారు కానీ ఆడిషన్లో ఎవ్వరూ అతనికి నచ్చలేదు తనకి బాగా తెలిసిన కిట్టు అనే అతన్ని ఎవరైనా మంచి అబ్బాయి ఉంటే చూడు హీరో చేద్దాం అన్నారు అప్పుడు అతనికి తన స్నేహితుడు సుశీల్ చందర్ కొడుకు సుమన్ గుర్తుకు వచ్చాడు అప్పటికే సుమన్ కరాటీలో బ్లాక్ బెల్ట్ సాధించాడు కేరళ యుద్ధ కళలో కూడా ప్రావీణ్యం సంపాదించాడు అదే విషయాన్ని రామన్న గారికి చెప్పి ఆ అబ్బాయిని తీసుకొస్తాను అన్నాడు ఎంతో ఆశతో సుమన్ దగ్గరకు వచ్చి అసలు విషయం చెప్తే సుమన్ నమ్మకపోగా ఆట పట్టిస్తున్నాడు అంకుల్ అనుకున్నాడు వీడితో చెప్పి లాభం లేదని వాళ్ళ అమ్మగారిని కలిసి ఆమెతో చెప్పాడు ఆమె మొదట సినీ పరిశ్రమలో వాడు నిలదక్కుంటాడా కిట్టు తర్వాత సినిమాలు ఫెయిల్ అయితే వాడు ఎందుకు పనికిరాకుండా పోతాడేమో అని భయపడ్డారు కానీ కిట్టు అతను ఆమెను బ్రతిమలాడి ఒప్పించారు తరువాత సుమన్ కి జరిగిందంతా చెప్పాడు తనని ఎంతో స్ట్రిక్ట్ గా పెంచిన తల్లి తనని సినీ పరిశ్రమకి పంపిస్తుందంటే సుమన్ ఆశ్చర్యపోయాడు ఆవిడ సుమన్ తో సినీ పరిశ్రమ కూడా మంచి ప్రొఫెషనల్ కాకపోతే అక్కడ విచ్చల విడతనం భయం భయమంతే నీ జాగ్రత్తలో ఉంటే అక్కడ కూడా సెటిల్ అవ్వచ్చని చెప్పారేమో తరువాత కిట్టు సుమన్ ని తీసుకుని వెళ్లి డైరెక్టర్ రామన్న గారి వద్దకు తీసుకెళ్లి చూపించారు ఆయన సుమన్ ని చూడగానే అచ్చం నాకు కావలసిన హీరోని తీసుకొచ్చావయ్యా ఇతనే నా హీరో ఫిక్స్ అన్నారు తర్వాత సుమన్తో కరాటీ కరీర్ పరిపొట్టు విద్యలు చేయించారు ఆ తర్వాత మేకప్ టెస్ట్ కాస్ట్యూమ్ టెస్ట్లు చేశారు చివరిగా డైలాగ్ టెస్ట్ చేశారు అన్నిటిలోనూ సుమన్ బాగా చేశాడు ఆ సినిమా పేరు నిచల్ కులం మొదటి రోజు షూటింగ్లో సుమన్ తడబడ్డాడు అలా మూడు రోజులు డైలాగ్స్ చెప్పలేక ముఖంలో ఎక్స్ప్రెషన్స్ పలుకలేక కొంత భయానికి లోనయ్యాడు అతనికి నటన రావడం లేదని యాక్టింగ్ స్కూల్లో చేరుతానని చెప్పాడు కానీ రామన్న గారు ధైర్యం చెప్పి సపోర్ట్ చేశారు కిట్టుగారు సౌత్ ఇండియన్ సినిమాలు చూడమని సలహా ఇచ్చారు అప్పటి నుంచి తెలుగు తమిళ్ మలయాళం కన్నడ భాషల సినిమాలు చూసి తన నటని కొంతవరకు మెరుగుపరుచుకున్నాడు కొన్ని రోజులు పోయాక సెట్లో ఏ భయం బెరుకు లేకుండా సహజంగా నటించడం అలవాటు చేసుకున్నాడు అలాగే ఫైట్ మాస్టర్తో చెప్పి తన ఫైట్స్ని తానే కంపోజ్ చేసుకునేవాడు ఆ ఫైట్స్ కొత్తగా ఉండడంతో సెట్లో ఉన్న వారందరూ చెప్పట్లు కొడుతుండేవారు ఆ విధంగా తన మొదటి సినిమా నిచల్ కులం పూర్తి చేశాడు తన ఫ్రెండ్ చిన్ని కృష్ణ దగ్గర డ్యాన్స్ నేర్చుకున్నాడు అయితే సుమన్ అనే కొత్త కుర్రాడు ఫైట్స్ డ్యాన్స్ ఇరగదీస్తున్నాడని డైరెక్టర్ చెప్పినట్లు నడుచుకుంటున్నాడని సెట్లో వినయంగా ఉంటున్నాడని సినీ పరిశ్రమ అంతా వ్యాపించింది దాంతో ముగ్గురు నిర్మాతలు అడ్వాన్సులు పట్టుకొని సుమన్ దగ్గరికి వచ్చేశారు సుమన్ తన మొదటి సినిమా విడుదలై అది హిట్ అయితే అడ్వాన్స్ తీసుకుంటానని చెప్పాడు ఇప్పుడు వద్దని చెప్పిన ఆ నిర్మాతలు అవేమీ పట్టించుకోకుండా హిట్లు ఫట్లు గురించి మీరు వదిలేయండి బాబు అవన్నీ మేము చూసుకుంటాము అనేసి అడ్వాన్స్లు ఇచ్చేసి వెళ్ళిపోయారు నిచల్ కులం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో విడుదలై కన విజయం సాధించింది పైగా అప్పటి వరకు రొటీన్ ఫైట్స్ చూసిన ప్రేక్షకులు సుమన్ చేసిన కరాటే ఫైట్స్ కి ఫిదా అయిపోయారు అప్పటికే ఎంటర్ ద డ్రాగన్ సినిమా వల్ల కరాటే గురించి ప్రజలకు తెలిసింది దాంతో ఈ సినిమా ఇంకా బాగా ఆడింది పైగా డూప్ లేకుండా పది నుంచి పదిహేను అడుగులు ఎత్తునుండి దూకడం ఫైటర్స్తో ఒరిజినల్గా కొట్టించుకోవడం చూసి ప్రేక్షకులు సుమన్ని సూపర్ హీరో అనేవారు ఆ తర్వాత సుమన్ డేట్స్ కోసం ఎంతోమంది తమిళ నిర్మాతలు దర్శకులు క్యూ కట్టారు హీరోగా అవకాశాలు వచ్చిన రజనీకాంత్ కమల్ హాసన్ లాంటి నటులతో సెకండ్ హీరోగా నటించే అవకాశాన్ని మాత్రం మొదలుకోలేదు అయితే సుమన్ నటించిన చాలా సినిమాలు విజయాలు సాధించడంతో సుమన్ క్రేజ్ ఆ పెరిగిపోయింది అప్పుడే భానుచందర్ సుమన్ కలిసి నువ్వు చేసే యాక్షన్ తెలుగు వారికి కూడా బాగా నచ్చుతాయి వాళ్ళు నీలాంటి వాడి కోసమే ఎదురు చూస్తున్నారు ఒకసారి తెలుగులో కూడా ట్రై చేయన్నారు అంతేకాదు భానుచంద్రే డైరెక్టర్ కొడి రామకృష్ణ గారికి పరిచయం చేశారు అంతకు ముందే రామకృష్ణ గారు భానుచందర్ కి నీతో పాటు ఇంకొక హీరో ఉంటాడని చెప్పారు అందువల్ల భానుచందర్ గారు సుమన్ గురించి చెప్పి రికమెండ్ చేశారు ఆర్కే గారు సుమన్ సినిమాలు చూసి భలే ఉన్నాడయ్యా మీకెలాగో తెలుసు కాబట్టి మీరు మాట్లాడండి అన్నారు ఆ విధంగా భానుచందర్ సుమన్ అడగడం ఒప్పించడం జరిగింది ఆ సినిమా పేరు తరంగని తరంగణి సినిమా షూటింగ్ మొదలయ్యాయి రేలంగి నరసింహరావు గారు ఇద్దరు కిలాడీలు అనే సినిమాలు మొదలు పెట్టారు అందులో కూడా భానుచందర్ ని మొదట ఎంపిక చేశారు సుమన్ గురించి చెప్పడంతో ఆయన కూడా సుమన్ గారిని ఎంపిక చేశారు అయితే తరంగణి సినిమా మొదటి మొదలైన ఆ సినిమా ఆలస్యం అవడంతో ఇద్దరు కిలాడీలు మొదట విడుదలైంది ఆ తర్వాత తరంగణి విడుదలైంది రెండు సినిమాలు పంతొమ్మిది వందల ఎనభై రెండులో విడుదలయ్యాయి ఆ తర్వాత ఎనభై నాలుగులో వచ్చిన సితారా సినిమాలో సుమన్ తెలుగు వారికి బాగా దగ్గరయ్యాడు ఆయన కెరియర్ కూడా దూసుకుపోయింది ఆ తరువాత వెనుతిరిగి చూసుకోలేదు మరోపక్క చిరంజీవి గారు ఖైదీ సినిమాతో సుప్రీం హీరోగా దూసుకుపోతున్నారు అయితే సుమన్ క్రేజ్ వేరే లెవెల్లో ఉండేది సుమన్ ఒక్కొక్క సినిమాకి ఐదు లక్షలు తీసుకుంటే చిరంజీవి లక్ష యాభై వేలు తీసుకునేవారు చిరంజీవి డ్యాన్స్లతో సుమన్ ఫైట్స్తో దూసుకుపోయే సమయంలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మే పద్దెనిమిదిన సుమన్ గారి జీవిత కెరియర్ తలక్రిందులైపోయింది సుమన్కి నలుగురు ఐదుగురు క్లోజ్ ఫ్రెండ్స్ ఉండేవారు అందులో ఒకతను నంబియార్ కుడు ఉన్న ఉడియార్ కూతుర్ని ప్రేమించాడు దాంతో నంబియార్ దగ్గరికి పంచాయతీ జరిగింది వార్నింగ్లు ఇచ్చారు అయితే అతను ప్రేమించడం మానలేదు దాంతో అతన్ని కొట్టారు ఆ విషయం సుమన్కి తెలియడంతో సుమన్ నంబియార్కి ఉడియార్కి ఉడియార్ వార్నింగ్లు ఇచ్చాడు వాళ్ళ అనుచరుణ్ణి కూడా కొట్టారు అంతేకాదు ఫ్రెండ్కి పెళ్లి కూడా చేశాడు అది మనసులో పెట్టుకొని అదును కోసం చూశారు సుమన్కి వీడియో షాప్ నడుపుతున్న ఒక ఫ్రెండ్ ఉన్నాడు అతని దగ్గర సుమన్ అప్పుడప్పుడు మూవీ క్యాసెట్స్ తెస్తుండేవాడు ఒకరోజు పనుందని ఆ ఫ్రెండ్ సుమన్ కార్ని తీసుకొని వెళ్ళాడు అతను బ్లూ ఫిలిమ్స్ తీసి తన షాప్లో అమ్ముతాడు ఈ విషయం సుమన్కి తెలియదు సుమన్ కార్ని ఆ ఫిల్మ్ షూట్లో ఉపయోగించాడు ఎప్పటి నుంచో అదును కోసం ఎదురు చూస్తున్న ఉడయార్ పోలీసుల్ని పంపించి పట్టించాడు సుమన్ కార్ ఉండడం వల్ల సుమన్ని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించారు ఇదేమీ తెలియని సుమన్ తన తప్పేమీ లేదు కాబట్టి తనని విడిచిపెడతారేమో అనుకున్నాడు కానీ తనని జైల్లోనే పెట్టారు ఆ సమయంలో షూటింగ్ మధ్యలో ఆగిపోయిన సినిమా నిర్మాతలు సుమన్కి బయలిప్పించారు అయితే సుమన్ చెంగల్పట్నం నుండి నేరుగా ఏవిఎం స్టూడియోకి వెళ్లి మళ్లీ జైలుకి వచ్చేయాలి రూట్లో మార్పు ఉండకూడదు ఎలా వెళ్ళాడో అలానే రావాలి ఆ విధంగా ఆరు నెలలు తిరిగాడు ఆ తర్వాత సుమన్ అమ్మగారు తన పరపతిని ఉపయోగించి సుమన్ ఆ కేసు నుండి కొంతవరకు బయటికి లాగారు అప్పటికే తన ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది కానీ క్రేజ్ మాత్రం తగ్గలేదు సుమన్కి అడ్వాన్సులు ఇచ్చిన నిర్మాతలు భయపడ్డారు కానీ సుమన్ జైల్లో నుంచి వచ్చిన తర్వాత విడుదలైన సినిమాలు బాగా ఆడాయి నిర్మాతలకి కాసుల పంట పండింది జైలు నుండి బయటికి వచ్చాక కూడా దాదాపు యాభై సినిమాల్లో హీరోగా నటించాడు కానీ జైలుకి వెళ్ళొచ్చిన సుమన్కి రెమ్యులేషన్ తగ్గించేశారు ఇవ్వాల్సినంత ఇచ్చేవారు పైగా అప్పటికే చిరంజీవి మెగాస్టార్గా బిరుదాంతి గుడై అగ్రస్థానంలో దూసుకుపోతున్నాడు అందువలనే చాలా మంది సుమన్ జైలుకు వెళ్ళడానికి కారణం చిరంజీవి అనేవారు కానీ అది ముమ్మాటికి నిజం కాదు తరువాత సుమన్ సోలో హీరో కంటే మల్టీస్టార్ సినిమాల్లో నటించడం మొదలు పెట్టాడు మోహన్ బాబు వెంకటేష్ రాజశేఖర్ కృష్ణం రాజు అరుణ్ కుమార్ వంటి హీరోలతో తెరపంచుకున్నాడు ఆ తరువాత నుండి సుమన్ పరిస్థితి ఎలా తయారైందంటే హీరోకి తక్కువ క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఎక్కువ అన్నట్లు తయారైంది సరిగ్గా ఆ సమయంలోనే రాఘవేంద్ర గారు అన్నమయ్య సినిమాతో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి పాత్ర ఇచ్చారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో వచ్చిన అన్నమయ్యలో సుమన్ వెంకటేశ్వర స్వామిగా అద్భుతంగా నటించి తెలుగు ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు ఆ తర్వాత దేవుళ్ళు లాహిరి లాహిరిలో నీకు నేను నాకు నువ్వు గంగోత్రి లీలా మహల్ సెంటర్ నా అల్లుడు ఒక్కడున్నాడు వంటి సినిమాల్లో తండ్రిగా మామయ్యగా అన్నగా తమ్ముడిగా అనుచరుడిగా నటించడం మొదలుపెట్టారు శివాజీ సినిమాతో విలన్గా అవతారం కూడా ఎత్తారు ఆయన కెరియర్ ఆర్టిస్ట్గా మారిన తర్వాత ఫుల్ బిజీ అయిపోయారు మొత్తం తొమ్మిది భాషల్లో ఐదు వందలకి పైగా సినిమాలో నటించి భారతీయ సినీ ప్రపంచంలో తనకంటూ ఒక పేజీని లిఖించుకున్నారు సుమన్ గారు డివి నరసరాజు గారి మనవరాలు శిరీషని వివాహం చేసుకున్నారు వీరిద్దరికీ అఖిలజ ప్రత్యూష అనే కూతురు జన్మించింది ఈమె భరతనాట్యం నేర్చుకొని స్టేజ్ షోలు ఇస్తున్నారు ఈమెకి ఎంతో మంది సినీ నిర్మాతలు దర్శకులు నటించమని అడిగారు ఆమె నటించడానికి ఇష్టపడలేదు ఇదండి సుమన్ గారి జీవిత చరిత్ర మీకు ఇంకెవరి జీవిత చరిత్ర కావాలన్నా కింద కామెంట్లో తెలపండి జై హింద్